హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే, సార్ నేను 10 మంది ముందు మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బిజినెస్లో ఉన్నా, నేను ఒక కంపెనీని చైర్మన్గా ఉన్నా, నేను ఒక ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నా, అదేంటి అక్కడ కూర్చున్నప్పుడు బాగానే చెప్పగలుగుతున్నా, 10 మంది ముందుకు వస్తే ఏం చెప్పాలో తెలియదు, ఇలా చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళ కోసమే వీడియో చేస్తుంది, అదే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రపంచాన్ని అద్భుతమైన రేంజ్లో పరిపాలించిన వాళ్ళు లేదా పరిపాలించ ప్రయత్నించిన వాళ్ళు, పేరుకు తెచ్చుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, ఒక హిట్లర్ కావచ్చు, ఒక విన్స్టన్ చర్చిల్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న స్వామి వివేకానంద కావచ్చు, వీళ్ళందరికీ ఉన్న స్కిల్ ఏంటంటే, చాలామంది రాజకీయ చిత్రతో లేకపోతే బాంబులేయటమో శాడేజమో కాదండి పబ్లిక్ స్పీకింగ్. హిట్లర్ తను రాజు అవ్వడానికి ముందు, రాజ్యాన్ని సేకరించడానికి ముందు, తన పరిపాలన సాధించడానికి ముందు, తనకి సపోర్ట్ చేసే కొన్ని లక్షల మంది మైండ్ని ప్రభావితంగా చేసే విధంగా స్పీచెస్ ఇవ్వగలిగాడు. మనం చూస్తూనే ఉన్నాం, ఒకప్పుడు బీజేపీ అంటే 2 సీట్ల నుంచి ఇవాళ 300 సీట్ల వరకు వెళ్ళిందంటే, చాలామందికి తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అద్వానీ గారు. రథయాత్ర చేసి 2 సీట్ల నుంచి 227 వరకు, 271 సీట్ల వరకు తీసుకెళ్ళాడు. 272 మన మ్యాజిక్ ఫిగర్ ఒకరోజు తీసుకెళ్ళిన వ్యక్తి ఇవాళ ఎవరికి గుర్తులేడంటే కారణం ఏంటంటే, ఆ కమ్యూనికేషన్ లేకపోవడం, ప్రజెంటేషన్ లేకపోవడం. ఇవాళ కంపెనీస్ కూడా అది చూస్తున్నావు, నువ్వు ఎంత పర్ఫార్మర్ అనేది కాదు, నీ దగ్గర ప్రజెంటేషన్ స్కిల్ ఏముందో చూస్తున్నారు. సో అంత అద్భుతమైన స్కిల్ నేర్చుకోవడానికి, సార్ నేను అనుకుంటాను స్క్రిప్ట్ రాసుకుంటున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నారు, ముఖ్యంగా స్టేజ్ ఫియర్ సార్, ఓ అమ్మో మొత్తం బ్లాంక్ అయిపోతుంది సార్. ఇది చాలామందికి ఉండే సమస్య. స్పీకింగ్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్, మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడిన బహుమతి, బట్ దాన్ని ఎలా వాడుతున్నాము అనేది ఆర్ట్. హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ స్పీకింగ్ స్కిల్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఒకప్పుడంటే ఇవి చెప్పడానికి, నేర్పించడానికి ఎటువంటి ప్రయత్నాలు కానీ, ఒక మెథడాలజీ కానీ లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అవుతున్నాం. మీకు తెలుసో తెలియదు, ఇండియాలో ఉన్న ఒక టాప్ లీడర్కి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, ఒబామాకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ ట్రైనర్స్ కూడా ఇండియాకు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలామంది పొలిటీషియన్స్ పక్కన ఒక పర్సనల్ ట్రైనర్ పెట్టుకుని నేర్చుకుంటున్నారు. వాళ్ళకి తెలియక కాదు, ఇంతకన్నా బాగా మాట్లాడటం ద్వారా జనాలకు మరింత చేరువ కావచ్చు, వాళ్ళు అనుకున్న విధంగా ప్రజలు ప్రవర్తించేంత అభిమానులుగా చేసుకోవచ్చు అని ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెడుతున్నారు. మరి అలాంటి గొప్ప పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావాలంటే ఏం కావాలి, ఒక వీడియోలో పూర్తిగా చెప్పలేకపోవచ్చు, బట్ కొన్ని మేజర్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1, ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అంటే భయం ఉండకూడదు, భయం ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్లో చెప్పలేరు, రాణించలేరు. సార్ నా ప్రాబ్లమే అది అంటున్నారు కదా, ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను ఏం చెప్పాలన్నది పూర్తికి రావడం లేదు, అంటే ముందు ఏం చెప్పాలన్నది ఒక క్లారిటీ, స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి. అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి, మీరు ఏం చెప్పాలనుకున్నారు, కంటెంట్ అంటున్నా నేను, ఈ కంటెంట్ క్లియర్గా ఉంటేనే చెప్పగలుగుతుంది ఏ అంశం మీద. మరి ఎలా తెలుస్తుంది? పుస్తకాలు చదవడం ద్వారా, న్యూస్ పేపర్ చూడడం ద్వారా, ఓన్లీ వాట్సాప్, ఫేస్బుక్ మాత్రం డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఎవడు పైతే వాడు రాసుకుంటాడు, ఎవడ చూస్తాడు చెప్పుకుంటూ వెళ్తాడు. సో మనకు పుస్తకాలు ఉన్నాయి, బేస్ గ్రంథాలు ఉన్నాయి, అలాగే బేస్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, వాటి ద్వారా కొంత అవగాహన తీసుకుంటారు. 2, దీన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి? ప రెజెంట్ చేయటం అంటే ఏది ముందు చెప్పాలి, ఏది వెనక చెప్పాలి, ఇది తెలుసుకోవడం. అలా లేనప్పుడు ఏదో ఒకటి వాగేసి, ఏంట్రా ఇడు ఏం వాగుతున్నాడు, చాలామంది స్పీచెస్ 2 నిమిషాలు కూడా బా బుర్ర తింటున్నాడు రా బాబు, అంటే చెప్పే కంటెంట్ మనకి కనెక్ట్ అవ్వట్లా, అంటే మనకు నచ్చే విధంగా చెప్పట్లా. సేమ్ మీరు ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు కూడా మీరు చెప్పేది జనాలకు రీచ్ అవుతుందా? ఏదో సోద్ చెప్తున్నాడు అనిపిస్తుందా? సోద్ అంటే ఇవాడు ఎవరికి టైం లేదు, ఒక సినిమా చూడడానికే టైం లేక మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఏ ఐబమ్లో డౌన్లోడ్ చేసుకొని మొత్తం చోట్ల పాట తీసేస్తున్నాడు, ఫైట్ తీస్తున్నాడు, వాడికి ఏం కావాలో ఆ సీనే చూస్తున్నాడు. జనాలకి పేషెన్స్ తగ్గుతున్నప్పుడు, తక్కువగా వినేటప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడే చేటపడుతుంది చెప్తే ఎవడు వింటాడు? ఆకట్టుకునేలాగా నువ్వు చెప్తున్నప్పుడు మెస్మరైజింగ్ అంటే తెలుసా, మంత్రముగ్ధం, మొత్తం మంత్రిస్తే ఎలా ఉంటారో అలా కదలకుండా నిలబెట్టగలగాలి. ఆ స్పీచ్లో నీ కంటెంట్ అంత క్లారిటీ ఉండాలి, అంత కమాండ్ ఉండాలి. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి మనం ఇంకొక వీడియో చేయబోతున్నాను, బట్ అవుట్లైన్ చెప్తున్నాను. బాడీ లాంగ్వేజ్ అంటే ఈ టాప్ టు బోటమ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఉండాలి. సో వెరీ స్మాల్ ఇష్యూ, చాలా చిన్న విషయం అండి, ప్రతిపక్షం చాలా పెద్దది చేస్తుందండి, రివర్స్ కొడుతుంది. అది చిన్నదంటే ఇలా చూపించాలి, పెద్దదంటే ఇలా చూపించాలి.
ఎస్ మీరందరూ మన పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనకూడదు. సక్సెస్ అనేది ఎలా చూపించాలి? సో చిన్న చిన్న టెక్నిక్స్ అంతే. సో దాంతోపాటు ఈ బాడీ లాంగ్వేజ్లో మోర్ ఇంపార్టెంట్ ఐఎమ్ గోయింగ్ టు సే యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. చాలామందికి ఎక్స్ప్రెషన్స్ ఏముండవు, న్యూస్ రీడర్ లాగా చెప్పుకుంటూ పోతారు. ఎమోషన్ క్యారీ చేయాలంటే ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే. నీ ఎక్స్ప్రెషన్ బట్టి ఎదుటి ఎమోషన్ డిసైడ్ అవుతుంది. నువ్వు కోపంగా చెప్తున్నావా, అర్థమయ్యేటట్టు చెప్తున్నావా, ప్రేమగా చెప్తున్నావా, ఎంపతితో చెప్తున్నావా, సింపతితో చెప్తున్నావా, భయపెడుతున్నావా, భయపడేటట్టు చేస్తున్నావా, నీ ముఖమే చెప్తుంది. దెన్ యువర్ వాయిస్. వాయిస్ అనేది అంటారు సార్, నా వాయిస్ చాలా చిన్న వాయిస్ సార్, బేస్ వాయిస్ లేదు, నేనేం సాయి కుమార్ కదా, మీకులాగా ట్రైనర్ కాదు కదా, పుట్టుగానే ఎవరిదైనా వాయిస్ ఒకటే. వెళ్ళే క్రమంలో చేసే పనిని బట్టి, వచ్చిన అవసరతను బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. ఎప్పుడైతే వీటిని మనం ఫోకస్ చేస్తామో, పబ్లిక్ స్పీకింగ్ మళ్ళీ చెప్తున్నా, అణుబాంబు కనిపెట్టిన వాడికన్నా గొప్పవాడు ఎవడంటే అణుబాంబుని ఇంకొక మీద వేసేయరా అన్నంతగా వాడిని ప్రోత్సహించే వాడిని స్పీచ్ ఇచ్చినోడు గొప్ప ఉండాలి దృష్టిలో. మీకు తెలుసా, ఇప్పుడు మన తీవ్రవాదులు కానీ నక్సలైట్లు కానీ వాళ్ళ ట్రైనర్స్ ఎంత ఎఫెక్ట్ ఉంటారో తెలుసా? వాళ్ళు చెప్పుతుంటే వాళ్ళ అనుచరు ఎస్ వాడు చావడానికి రెడీ. అంటే పబ్లిక్ స్పీకింగ్లో ఎంత పవర్ ఉంది, ఎంత అంత గొప్ప శక్తి ఉంది. కానీ దాన్ని మనం సరిగ్గా వాడకపోవటం వల్ల చాలామంది ఈ మధ్య అడుగుతుంది సార్, నేను 20 సంవత్సరాలు అంటే పాలిటిక్స్లో ఉన్నా సార్, వార్డు మెంబర్ దగ్గర ఆగిపోయాను సార్, ఎందుకంటే ఎవడన్నా మైక్ ఇస్తే మాట్లాడలేను సార్, సార్ నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నాను సార్, మా మామ ఉన్నాడు సార్, ఆయన మాట్లాడతాను, నేను ఎప్పుడు మాట్లాడాను. ఇక్కడ నుంచి అది పెట్టుకోవద్దు. పబ్లిక్ స్పీకింగ్ కూడా నేర్చుకోదగ్గ స్కిల్లే. ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా, డౌట్లు ఉన్నా, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మెసేజెస్ పెట్టండి, కమెంట్స్ పెట్టండి. దీని మీద మళ్ళీ కూలంకషంగా మరొక వీడియో చేద్దాం. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అది పొలిటీషియన్స్కే కాదు, ఒక మేనేజర్ స్థాయి వాళ్ళకి, చైర్మన్ స్థాయిలో ఉన్నవాడికి, 10 మందితో మాట్లాడే అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన స్కిల్. ఈరోజు నీ దగ్గర టెక్నికల్గా స్కిల్ ఎంత గొప్పగా ఉన్నా, ప్రజెంటేషన్ లేకపోతే ఏ క్లయింట్ కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ కంపెనీ కూడా నీకు లాంగ్ టర్మ్ ఇవ్వట్లేదు. సో ఈ స్కిల్ని గుర్తిద్దాం, ఈ స్కిల్ని వచ్చేందుకు ప్రయత్నిద్దాం. సో టేక్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ ద బెనిఫిట్ అవుట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.